రైతు వేత్తకి దీవెన కరు. అందరికీ ప్రశ్నలండి, బాగున్నారా? ఇది వాగ్దానము. దానియేలు గ్రంథము 11:32. దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. యూదిక ఆ సమయంలో దేవాదేవుడు చెప్తున్నాడు, ఆయన ఎరిగిన వారట గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారని. అయితే యూదిక ఆ సమయంలోని మన పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే అనేక మంది గొప్ప కార్యాలు చేశారు. నోవాహ్ అనే వ్యక్తి అయితే తన జీవితంలోని ఊహకందని ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేశాడు. మొట్టమొదట ట్రైనో బస్సో దేవుడు సృష్టించలేదండి, చేయించలేదు. ఓడను దేవుడు తయారు చేసి అక్కడ ఆ ఊరినంతటిని కూడా 120 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పటికీ కూడా ఎవరు రక్షణ పొందకపోతే కుటుంబ సభ్యులు మాత్రమే రక్షింపబడి లోహ కుటుంబం మాత్రమే రక్షింపబడింది. అట్రీతిగానే అనేకమైన కార్యాలు దానియేలు చూసుకుంటే సింహభవనంలో ఉండి ప్రార్థన చేయగా సింహాలు ఏం చేయకుండా ఆయన్ని కాపాడినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనము చూస్తాం. అదే దావీదును చూసుకుంటే దావీదు జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఆ సింహం వచ్చి గొర్రె పిల్లలు తీసుకెళ్లిపోతుంటే ఆ గొర్రెని చీల్చి వస్తాడు. అలాగా అనేకమైన కార్యాలు, గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు గొలియాతును కూడా చంపడానికి దేవుడు దావీదుకి సహాయం చేస్తాడు. అలాగే అనేకమైన కార్యాలు దేవుడు సంసోను చూసుకుంటే సంసోను జీవితంలో కూడా ఒక గాడి దవను పట్టుకొని 300 మందిని కొట్టినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన బిడ్డలు ఎరిగిన వారే అంటే ఆయన ద్వారా, వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు. యూదిక సమయంలో మనం కూడా ఆయన ఎరిగిన వారమే ఉన్నాం, ఆయన మనం కూడా ఆయన తెలుసుకున్న వారమే ఉన్నాం. మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. యెషయాకి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఆనాడు దావీదు జీవితంలోని, నోవహ్ జీవితంలోని, దానియేలు జీవితంలోని, అలాగే ప్రభువా సంసోను జీవితంలోని, అయ్యా అనేక మన పితరుల జీవితంలోని గొప్ప కార్యాలు చేస్తాం, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాం. అలాగే మీరు మా జీవితంలో కూడా చేస్తున్నారు అనమాట. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపతో మమ్మల్ని నింపి మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా వేడుకుంటూ నా జీవనేశ్వరంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.